హాయ్ హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇస్మార్ట్ సున్నా వ్లాగ్స్. మీరు ఎలా ఉన్నారండి? నేనైతే చాలా చాలా బాగున్నాను. మన సబ్స్క్రైబర్స్ చాలామంది, మేడం మీరు ఆవకాయ పెడతా అన్నారు, ఆవకాయ పెట్టలేదని చాలామంది అడుగుతూ ఉన్నారు. నేను చెప్పానమాట ఫస్ట్ ఆవకాయ పెడతానని, అందుకే అందరు అడుగుతున్నారనమాట, మేడం మీరు ఎందుకు ఆవకాయ పెట్టట్లేదు, ఇయర్ అయితే పెట్టండి, నిన్న పోయిన ఇయర్ అయితే పెట్టారు కదా అంటున్నారనమాట. అందుకే నేను ఇప్పుడు ఆవకాయ అనేది పెడుతూ ఉన్నా. మీకు పక్క కొలతలతో చెప్తాను, పక్క మెజర్మెంట్తో అయితే చేసేసుకోండి. ఓకే, నేను ఇక్కడ తీసుకున్న కాయలు అయితే నేను చెప్పను, కానీ ఇక్కడ చూపిస్తూ ఉన్నాను చూడండి. నేను తీసుకున్న కాయలలో నాకు వచ్చిన ఉప్పులన్నీ ఇవి అన్నమాట. ఇంకా లాస్ట్ అండి, మాకు చెట్టుకైతే కాయలు అయిపోయాయి. ఓకే, ఇప్పుడైతే నేను బాగా ఇవి కట్ చేసుకొని చిన్న చిన్న ముక్కలుగా ఇంకా క్లాత్తో తుడిచి పక్కన పెట్టేసుకున్నా. ఒక 5 మినిట్స్ అలా పక్కన పెట్టేశాను, ఆరబెట్టాను. ఓకే, ఇక్కడ దీని మీద ఉన్న పీలంతా మొత్తం తీసేసుకొని ముక్కలు కొట్టేసుకొని నీట్గా క్లాత్లో వేసి తుడిచేసుకొని పక్కన పెట్టేసుకున్నాను అన్నమాట. చాలా ఆరిపోయాయి ముక్కలు. మనకు ఆవకాయ పెట్టుకునేప్పుడు తేమ అనేది అస్సలు తగలకూడదు అన్నమాట. తేమ తగిలితే బూజు వచ్చేస్తుంది అండ్ కొద్ది రోజులకే చెడిపోతుంది అన్నమాట ఆవకాయ. ఓకే, ఇక్కడ నేను తీసుకున్న గ్లాస్తో మెజర్మెంట్ అయితే చెప్తున్నానండి. అన్నీ కూడా మనం ఈ గ్లాస్తోనే మెజర్మెంట్ చేస్తాము. ఖచ్చితంగా మీరు ఏ గ్లాస్ అయితే తీసుకున్నారో అదే మెజర్మెంట్ అయితే చేసేసుకోండి. ఓకే, ఇప్పుడైతే నేను తీసుకున్న కాయలైతే ఉప్పులు 4 వచ్చాయన్నమాట. 4 గ్లాసులు వచ్చాయి. 4 గ్లాసులకి ఇక్కడ నేను ఒక చిన్న గ్లాస్ మీద ఆవాలు అయితే వేస్తున్నా. ఈ ఆవాలు ఇంకా కొన్ని మెంతులు అయితే యాడ్ చేస్తాను. యాడ్ చేసి కొంచెం దోరగా వేయించుకోండి. ఎక్కువ మనకు ఎక్కువ అయితే ఇవి ఫ్రై అవనవసరం లేదు. కొన్ని వేసుకున్నాను అన్నమాట. ఓకే, మనం ఇప్పుడు ఆవపొడి కావాలి కదా, దానికోసం అన్నమాట మనకి ఇవి కొంచెం వేయించుకోవాలి. ఆ పచ్చి వాసన అంతా పోయేలాగా వేయించుకుంటే మనకి కమ్మని వాసన వస్తుంది అన్నమాట. ఎలా వేగాయి అనేది మనకు అర్థం కాదు. అందుకే ఇక్కడ మనం మెంతులు వేసాం కదా, కొంచెం బ్రౌన్ కలర్లో రావాలి. అది కాక మనకి అవి వేగేటప్పుడు మంచి స్మెల్ అనేది వస్తూ ఉంటుంది. వేగేప్పుడే మనకు మంచి స్మెల్ వచ్చింది అనుకోండి, ఇంకా మనకైతే పూర్తిగా ఇవి పర్ఫెక్ట్గా రెడీ అయిపోయాయని అర్థం అన్నమాట. ఓకే, ఇప్పుడు చూసారా కలర్ కూడా కొంచెం చేంజ్ అయిపోతాయి, మంచి స్మెల్ కొడతా ఉంటుంది అన్నమాట. ఓకేనా, ఇప్పుడైతే ఈ ఫ్రై అయిపోయాయి కాబట్టి ఇంకా నేను స్టవ్ కట్టేసి ఒక మిక్సీ అయితే పట్టేసుకుంటున్నా. ఇప్పుడైతే మిక్సీ పట్టేసుకున్న ఆవు పొడి, మెంతుల పొడి ఇంకా 2 కలిపి ఆ ముక్కలకైతే పట్టించుకోవాలన్నమాట. మొత్తం మీరు ఫస్ట్ ఆవు పొడి వేసిన తర్వాత బాగా మిక్స్ చేసుకో, అంతా అంటే నీట్గా అంతా ముక్కలకు పట్టేలాగా మనం కలిపేసుకోవాలి. బాగా నీట్గా చూడండి, ఎక్కడ కూడా పొడి కింద లేకుండా కాయలకి అంతా పట్టించుకున్నామంటే కాయలు మొత్తము మనకి ఇక్కడ అంటే మెత్తగా మెత్తబడకుండా గట్టిగా ఉంటాయన్నమాట. మనకు ఆవకాయ ఎన్ని రోజులు ఉన్నా సరే ముక్క అయితే గట్టిగా ఉంటుందన్నమాట. చూడండి పొడి ఇంకా ఉంది కదా, మొత్తం అంతా కలిపేసుకోవాలి నీట్గా ముక్కలకు పట్టేలా కలిపేసి. మళ్ళీ తర్వాత మనం తీసుకున్న 4 కప్పులు అయ్యాయి కదా మామిడిప్పులు, దాంతో 1 గ్లాస్తో నేను 3/4 కప్పు కారంపొడి అయితే తీసుకున్నాను. ఓకే, ఒకవేళ మీరు బయట కొన్న కారంపొడి కాకుండా ఇంట్లో ఎండుమిర్చి తెచ్చుకొని కొద్దిసేపు అలా ఎండబెట్టుకొని మిక్సీ వేసేసుకున్నామంటే ఆ పొడి వేసుకుంటే ఇంకా కారం కారంగా ఇంకా చాలా బాగుంటుంది అన్నమాట మనం ఇంట్లో చేసే పొడి. ఇంతకుముందు అట్లా ఆవకాయ పెట్టినప్పుడు నేను ఇంట్లోనే వేశాను, కానీ ఇప్పుడైతే లేదన్నమాట. నేను ఇక్కడైతే ఆశీర్వాద కారం పొడి అయితే వేస్తూ ఉన్నా. ఓకేనా, ఇప్పుడు చూసారా ఇంకా నేను ఇక్కడైతే పల్లి నూనె అయితే తీసుకున్నాను. అదే గ్లాస్తో అదే మెజర్మెంట్తో ఇక్కడ కల్లుప్పు అయితే నేను ఏం చేస్తాను తెలుసా, ఎండలో కొద్దిసేపు అలా ఎండకు పెట్టి కొంచెం ఎండిన తర్వాత గ్రైండ్ చేసేసుకొని మళ్ళీ అదే గ్లాస్తో 1/4 గ్లాస్ అయితే ఇందులో వేసేసుకున్నాను ఉప్పు. ఓకే, ఉప్పు తక్కువైనా పర్లేదండి, మళ్ళీ వేసుకోవచ్చు, కానీ ఎక్కువైతే వేసుకోకండి. ఓకేనా, ఇప్పుడు నేను తీసుకున్న దానికి కరెక్ట్ కొలత మెజర్మెంట్ చేస్తున్నా కాబట్టి నాకు ఇక్కడ పక్కాగా సరిపోతుంది. ఓకేనా, మంచిగా ఇవన్నీ కలిపేసుకోవాలండి నీట్గా. మీకు కావాలి అంటే పల్లీల నూనె అయితే యాడ్ చేసుకోండి. పల్లీల నూనె అంటే బయట దొరుకుతుంది అన్నమాట మనకి. ఆ పల్లీల నూనె అయితే తెచ్చుకున్నాను నేను, 1 గ్లాసు వరకు వేసానన్నమాట. చూడండి కొంచెం నేను ఏం చేశానంటే ఇంతకుముందు పచ్చి ఆయిల్ వేసాను, ఇప్పుడైతే ఆయిల్ వేయకుండా కొద్దిగా వెల్లుల్లి అండ్ ఎండుమిర్చి కొద్దిగా వేడి చేశానన్నమాట. గోరువెచ్చగా వేడి చేసేసి నేను ఇక్కడ యాడ్ చేశాను. ఇవైతే ఇంకా తొందరగా మనకి ఆవకాయ అయితే తొందరగా రెడీ అయిపోతుంది అన్నమాట. ఓకేనా, మొత్తం ఈ కారం పొడి, ఉప్పు, ఆవ ఇంకా ఆవ పొడి,
మొత్తం అంతా కలిసేలాగా మనం ఆయిల్ వేసుకుని మొత్తం ప్రిపేర్ చేసేసుకోవాలి. ఇది నీట్గా చూడండి, మొత్తం కూడా ఇంకా బాగా కలిపేసుకోవాలి. అడుగున కారం పొడి ఎంత ఉంది కదా, ఆ కారం పొడి మొత్తం కూడా మనం కలిపేసుకోవాలి నీట్గా. నీట్గా అంటే కింద అడుగున ఉన్న కారం పొడి, ఆ పొడి అన్నీ, సాల్ట్ మొత్తం అంతా కలిసేలాగా కలిపేసుకోవాలి నీట్గా కూడా. చూసారా, ఇంకా అక్కడక్కడ అడుగునైతే ఉంది. నేనైతే మొత్తం కలిపేసుకున్నా. కలిపేసుకున్న తర్వాత ఆవకాయ అయితే ఇలా అయిపోయింది చూడండి. కొంచెం మనకి బాగా అలా ఎగిరేసినట్లు అలా అన్నాం అనుకోండి, మనకి ఏమవుతుందంటే బాగా నీట్గా మసాలా అంతా కూడా బాగా పట్టేస్తుంది అన్నమాట. ఓకే, ఇంకా నేనైతే మళ్ళీ కొంచెం ఆయిల్ అయితే వేసాను. నేను ఇక్కడ గ్లాస్ నిండా పోయలేదు, కొంచెం పక్కనైతే పెట్టేసుకున్నాను అన్నమాట. ఆయిల్ కూడా మళ్ళీ వేసేసానమాట. మొత్తం నేను తీసుకున్న గ్లాస్ ఒక్కటే అండి. ఆ గ్లాస్ నిండా కొంచెం పక్కన పెట్టేసుకొని, ఒక చిన్న గ్లాస్ మీనా టీ గ్లాసు పక్కన పెట్టేసుకొని మళ్ళీ తర్వాత వేద్దామనేసి అంతా కలిసిన తర్వాత మళ్ళీ తర్వాత వేసానమాట. ఓకే, ముక్క ముక్కకు బాగా మసాలా అంతా పట్టేలా కలిపేయాలి. చూసారా, ఆవకాయ రెడీ అయిపోయింది. చూసారా ఎలా ఉందంటే అలా ఉందన్నమాట. చూస్తేనే ఇంకా తినాలనిపిస్తుంది కదా, నోట్లో నీళ్ళు అయితే ఊరిపోతూ ఉన్నాయి. అంత బాగుందన్నమాట, చాలా చాలా బాగా కనిపిస్తూ ఉంది చూడండి. మనం చూస్తేనే ఇంకా తినాలనిపిస్తుంది, అలా ఉంటుంది అన్నమాట ఊరికాయ. ఆవకాయ అయితే చాలా పర్ఫెక్ట్గా వస్తుంది. ఖచ్చితంగా మీరు ఎవరైనా ఫస్ట్ టైం పెడుతూ ఉన్నట్లయితే ఖచ్చితంగా ట్రై చేయండి ఒకసారి. ఓకేనా, ఇక్కడ నేనైతే చూపిస్తున్నా చూడండి, నేనే చేస్తున్నా. మళ్ళీ మీరు ఎవరో చేశారని అనుకుంటారు అనేసి నేను మళ్ళీ ఇక్కడ కొంచెం పిక్ అయితే యాడ్ చేశాను. చూసారా, నేనైతే ఫస్ట్ ఇంకా ఒక బౌల్లో అయితే కలిపేశాను. మామూలుగా డేస్ అన్నం చేసుకుంటాం కదా, దాంట్లో అయితే కలిపేసుకుంటున్నా. చూసారా, నేనైతే పడుకుని ఉన్నా కొద్దిసేపు. ఇంకా పిల్లలు అయితే ఆవకాయ పెట్టమ్మా, ఉప్పులు కోసి పక్కన పెట్టామని నన్ను చాలా ప్రెజర్ పెడతా ఉంటే ఇంకా సర్లేనేసి ఇంకా లేచి వచ్చి ఆవకాయ అయితే పెడుతున్నా. చాలా బాగుంటుందండి, ఒకసారి ట్రై చేయండి. పక్క కొలతలతో వస్తుంది అండ్ నీట్గా పర్ఫెక్ట్గా వస్తుంది. ఏం టెన్షన్ పడాల్సిన అవసరం లేదు, మనం బయటికి వెళ్ళి కొనాల్సిన అవసరం లేదు. ఓన్లీ మనకు 4-5 మామిడికాయలు ఉంటాయి పచ్చడి సరే, ఇంకా మనకైతే ఆవకాయ అయితే రెడీ అయిపోతుంది. అది మనమే పెట్టుకోవచ్చు అన్నమాట ఇంట్లోనే. ఇంతకుముందు నాకు నిజంగా బయటికి వెళ్ళినప్పుడు అడిగారనమాట, అక్క మీరు బాగా ఆవకాయ అయితే బాగా పెట్టారు, మాకు చాలా నచ్చిందని, మేము అలానే పెట్టుకున్నామని. నేను వేరే విలేజ్కి వెళ్ళినప్పుడు అక్కడ చూసి మాకు బంధువులు అనమాట వాళ్ళు చెప్పారనమాట, మేడం మీరు చేసిన ఊరగా ఆవకాయ అయితే చాలా చాలా బాగుంది అక్క, అసలు ఎంత బాగుందంటే అంత పర్ఫెక్ట్గా వచ్చింది, నేను కూడా చేశానని చాలా చాలా మంది చెప్పారనమాట. ఓకే, ఇప్పుడు కూడా చాలా సింపుల్ ప్రాసెస్లో చెప్పాను, చాలా బాగుంటుంది. ఒకసారి ట్రై చేయండి ఫ్రెండ్స్, మీరు కూడా ఎలా వచ్చిందని నాకు కామెంట్ చేయండి. ఓకేనా, ఇప్పుడైతే చూపిస్తున్నాను చూడండి, ఆవకాయ మొత్తం నాకు ఇంత అయిందనమాట. ఒక నాకు ఇక్కడ 1 ఇయర్ వరకు నాకు ఎక్కడ ఉంటుంది, మాకు అసలు ఒక 2-3 మంత్ కూడా రాదు. పిల్లలు బాగా ఇష్టపడి బాగా తింటారనమాట ఆవకాయ, మా పిల్లలకి చాలా ఇష్టము. ఓకే, నేను ఫస్ట్ చేసింటే ఇంకా ఎక్కువ మెజర్మెంట్తో చేసేదాన్ని, కానీ ఇంకా లాస్ట్కి వచ్చేసరికి ఇంకా కాయలు అయిపోయాయన్నమాట, అందుకే నేను అవి తీసుకున్నాను. మీరు మంచిగా ఉంటే ఇంకా కొంచెం ఎక్కువగానే పెట్టుకోండి, 1 ఇయర్ వరకు నిల్వ ఉంటుంది అన్నమాట, ఎక్కడ కూడా చెడిపోదన్నమాట ఆవకాయ. ఓకే, ఇప్పుడైతే 3 డేస్ తర్వాత నేను చూపిస్తున్న చూడండి, అక్కడ నురుగ నురుగ వచ్చింది కదా, నురుగ నురుగ వచ్చిందని మీరేం చెడిపోయిందని అనుకోకూడదు. ఓకేనా, మామూలుగా మనం కలిపి ఉంటాం కదా, అందుకనేసి మనకు అది నురగ అయితే వచ్చి ఉంటుంది అన్నమాట, అలా వస్తుంది ఖచ్చితంగా. ఓకేనా, ఇదంతా మొత్తం కలిపి చూపిస్తాను చూడండి, అసలు ఎలా వచ్చిందంటే ఆయిల్ అంతా పైకి వచ్చేసి మనకి బాగా ఊరిపోయింది అన్నమాట. అసలు చాలా చాలా బాగుంది నీట్గా, అండ్ అసలు చూస్తేనే నోరు ఊరిపోతూ ఉన్నాయి, నోట్ల నీళ్ళు అంతలా వచ్చిందనమాట. పిల్లలందరూ అసలు చాలా బాగుందేమా, ఇంకా ఇంతకుముందు కూడా చేశాను కదా అది కూడా పర్ఫెక్ట్గా వచ్చింది, ఇది కూడా పర్ఫెక్ట్గా వచ్చిందండి, ఎక్కడ కూడా కొంచెం కూడా మిస్టేక్ అయితే ఎక్కడ జరగలేదు. అండ్ మెయిన్ ఏంటంటే మనకి ఆవకాయకి ముక్కలకి మనం కట్ చేసుకున్నప్పుడు అస్సలు వాటర్ శాతం అస్సలు ఉండకూడదు అన్నమాట, అలా ఉంటేనే మనకి 1 ఇయర్ వరకు నిలువ ఉంటుంది. ఎక్కడన్నా అది ముక్కలకి తేమ ఉంది అనుకోండి, ఇంకా ఆవకాయ మొత్తం కూడా చెడిపోతుంది అన్నమాట. 1-2 ఉప్పులు కొన్నాకు సరే ఆవకాయ మొత్తం కూడా చెడిపోతుంది. అలా కాకుండా కొంచెం ఆరబెట్టేసుకోండి, మనకు 1 ఇయర్ వరకు నిలువ ఉండాలంటే ఖచ్చితంగా నేను చెప్పినట్లు చేయండి, చాలా చాలా బాగా వస్తుంది. అండ్ చూసారా, ఇప్పుడు నేనే అన్నమాట ఫస్ట్ తింటున్నా,
ఆల్రెడీ పిల్లలు అయితే తిన్నారు, చాలా బాగుందన్నారనమాట. నేను చేసి చేయగానే ఫస్ట్ బాబు అయితే ఇంకా ట్రై చేస్తాడనమాట ఎలా ఉంది అని. వాడికి చాలా నచ్చింది, తినేశాడు. ఇప్పుడైతే నేను మీకు చూపించాలనేసి తింటున్నా, కానీ మేము ముందు నుంచి తింటున్నామండి. పెట్టినప్పటి నుంచి మళ్ళా మరుసటి రోజు నుంచి పిల్లలు అయితే తింటూ ఉన్నారు. చాలా నచ్చిందంట పిల్లలకి, చాలా బాగుందన్నారనమాట. వాడు ఇక్కడ తింటున్నాడు నా పక్కన, కానీ మీకైతే చూపిద్దామనేస్తే వాడు వద్దు నేను కనపడను అని అంటున్నాడు అనమాట. చూసారా చాలా చాలా బాగుంది. అసలు ఇంకా ఏ కూర కూడా మనకు అవసరం ఉండదు, ఇంకా ఇలానే తినేసేయచ్చు. ఇంకా పప్పు కూడా అవసరం ఉండదండి, అంతలా ఉంది. మనం పైకి వచ్చిన నూనె ఉంది కదా, ఇంకా అది ఇంకా మంచి టేస్ట్ అయితే అదిరిపోతుంది. అసలు నిగ్గనిగ్గలాడుతూ ఉందన్నమాట. ఒకసారి ట్రై చేయండి, ట్రై చేసి ఉంటే నాకు కామెంట్ చేయండి. ఇంతకుముందు అయితే చాలా చాలా కాంప్లిమెంట్లు అయితే వచ్చాయన్నమాట బయటకు వెళ్ళినప్పుడు, అందరూ అడిగారు ఆవకాయ బాగా పెట్టారని. ఇంకా ఈసారి కూడా చూడండి, ఒకసారి ట్రై చేయండి ఇలా కూడా. ఇంతకుముందు ప్రాసెస్ ఎక్కువ పెట్టారనమాట ఆవకాయ, ఇప్పుడు సింపుల్గా అండ్ అంటే కొంచెం తక్కువ ప్రాసెస్ కాబట్టి సింపుల్గా అయిపోయిందనమాట. ఏం పెద్ద కష్టపడిన అవసరం లేదు, మనకి చాలా బాగా వస్తుంది. మీరు ఫస్ట్ టైం పెడుతున్నా సరే మీరు అంత నీట్గా అంత పర్ఫెక్ట్గా వస్తుంది. ఎక్కడ కూడా ఆవకాయ అనేది ఏమాత్రం కూడా మనకు డ్యామేజ్ కాకుండా వస్తుంది. ఓకేనా, ఇక్కడ నేను తింటూ ఉన్నా. ఎంతమందికి వీడియో నచ్చింది అనేది నాకు కామెంట్ చేయండి. ఒకవేళ ఎంతమంది ట్రై చేశారు నా వీడియో చూసి అనేది కూడా నాకు కామెంట్ చేయండి. ఫ్రెండ్స్ ఎలా ఉందో నాకు కామెంట్ చేసి చెప్పండి. ఓకేనా, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్. ఇక్కడ నుంచి మ్యూజిక్ పెడతాను చూడండి. ఓకే, థ్యాంక్ యూ సో మచ్.